ఓం శాంతి. తెలుగు మురళీ సారము 25/8/2022. మధురమైన పిల్లలు, సంగమయుగి బ్రాహ్మణులైన మీ ధర్మము మరియు కర్మ జ్ఞానామృతాన్ని తాగడము మరియు తాగించడము. మీరు నరకవాసులను స్వర్గవాసులుగా చేసే సేవను చేస్తారు. ప్రశ్న: బ్రాహ్మణులైన మీకు కర్మలకు సంబంధించి ఏ గుహ్యగతి యొక్క జ్ఞానము లభించింది? జవాబు: తండ్రికి చెందినవారిగా అయ్యాక ఒకవేళ ఎప్పుడైనా తమ కర్మేంద్రియాలతో ఏదైనా పాపకర్మ చేసినట్లయితే ఒక పాపానికి 100 రెట్లు శిక్ష పడుతుంది. ఈ జ్ఞానము బ్రాహ్మణులైన మీకు ఉంది, అందుకే మీరు ఏ పాపకర్మను చేయలేరు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ లక్ష్యము సర్వగుణ సంపన్నులుగా అవ్వటము, అందుకే మీరు మీ అవగుణాలను తొలగించుకునే పురుషార్థాన్నే చేయండి. ధారణ కొరకు ముఖ్య సారము 1. తమ రిజిస్టర్ పాడవ్వకూడదు అన్న ధ్యాస పెట్టుకోవాలి. తండ్రి ఆజ్ఞను పాటించి దేహి అభిమానిగా అవ్వాలి. కర్మేంద్రియాలతో ఏ తప్పు చేయకూడదు. 2. సర్వగుణ సంపన్నులుగా అవ్వటానికి కర్మేంద్రియాల ద్వారా వికర్మగా అయ్యేటువంటి ఏ పాపకర్మ చేయకూడదు. పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి. వరదానము: తమ భాగ్యం యొక్క స్మృతి ద్వారా సదా సంతోషంలో డాన్స్ చేసే అదృష్టవంతులుగా కండి. వివరణ: అమృతవేళ నుండి రాత్రి వరకు బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ శ్రేష్ఠ భాగ్యమైతే లభించిందో ఆ భాగ్యము యొక్క లిస్టును సదా ఎదురుగా ఉంచుకోండి మరియు ఈ పాటని పాడుతూ ఉండండి. వా నా శ్రేష్ఠ భాగ్యము, భాగ్య విధాతయే నా వారిగా అయ్యారు. ఈ నశాలో సదా సంతోషంతో డాన్స్ చేస్తూ ఉండండి. ఏం జరిగినా కానీ, మరణించే అంతటి విషయం వచ్చినా కానీ సంతోషము పోకూడదు. శరీరం పోయినా పర్వాలేదు కానీ సంతోషము పోకూడదు. స్లోగన్: హర్షిత ముఖులుగా ఉండాలంటే సాక్షితనము యొక్క సీటుపై కూర్చొని ద్రష్టగా అయ్యి ప్రతి ఆటను చూస్తూ వెళ్ళండి. ఓం శాంతి.